ఇక్కడ 1 2 3 ఫెదర్స్ ఉన్నాయి ఈ 3 ఫెదర్స్ కూడా ఒకే రంగులో ఉన్నాయి మన జీవితంలో ఏ విషయమైనా సరే ఎప్పుడు ఒకేలా ఉంటే మనకి బోర్ కొడుతుంది మార్పు ఉండాలి ఆ మార్పు ఉండాలంటే మనం కొంత కృషి చేయాలి ఇప్పుడు చూడండి నా దగ్గర ఈ పసుపు రంగు ఫెదర్ ఉంది కదా దీన్ని ఒక్కసారి నా వెనకాల పెట్టుకునేటప్పటికి చూసారా ఇది ఇలాగ రంగు మారింది అదే విధంగా ఇంకొకటి తీసుకుంటాను దీని కూడా మనం ఇక్కడ వెనక వైపు పెట్టాను మళ్ళీ ఇది కూడా ఒక రంగు మారింది అదే రకంగా మూడవది ఇది కూడా చూడండి ఇలా ఇప్పుడు చూశారు కదా మూడు రంగులు ఉన్నాయి చూడటానికి కూడా మన కంటికి ఎంతో ఇంపుగా ఉండి మనకి ఆనందాన్ని కలగజేస్తుంది చదువులంటే చాలా మంది భయపడతా ఉంటారు కానీ నిజానికి అవి అంత భయపడవలసిన విషయమే కాదు కొద్దిగా కృషి చేస్తే చాలు మీరు ఎన్నో విజయాలు సాధిస్తారు ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇక్కడ నా చేతిలో ఒక పేక ముక్క ఉంది అంటే అది చదువు అంటే మీలో ఉన్న భయానికి గుర్తు ఇప్పుడు చూడండి మీరు కొంత కృషి చేస్తారు చేస్తే అప్పుడు ఏమవుతుందో చూడండి ఇది ఇలాగా అని మీ కృషికి గుర్తు చూసారా ఇది ఒక చిన్న మ్యాజిక్ వ్యాండ్ మాయదాండ అనమాట మీ కృషిని దీని మీద ప్రయోగించారు అప్పుడు ఏమైంది చూడండి చూసారా మీ భయం తగ్గిపోయింది అలాగే మీరు మరలా మరికొంత కృషి చేస్తారు ఇప్పుడు చూడండి మరలా చూడండి ఇప్పుడు ఇంకా మీ భయం బాగా తగ్గిపోయింది అనమాట అదేవిధంగా ఇంకా కొంత కృషి చేస్తారు మరలా ఇప్పుడు చూడండి మీ కృషిని ప్రయోగించారు అనమాట ఇప్పుడు ఏమైంది చూసారా మీ భయం పూర్తిగా పోయిందనమాట అంటే భయం అనేది అనవసరమైన ఆందోళనే తప్ప అది నిజంగా మీరు భయపడవలసిన విషయం కాదు మీ కృషితో భయాన్ని పోగొట్టుకుని మీరు విద్యలో రాణించవచ్చనమాట చూడండి ఇక్కడ నా దగ్గర 1 2 3 4 కార్డ్స్ ఉన్నాయి ఈ 4 కార్డ్స్ చూసారా తెల్లగా ఉన్నాయి ఈ తెలుపు మంచితనానికి గుర్తు అనమాట అంటే 4 బౌలరు ఇలా మంచిగా స్నేహంగా ఉంటూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి చెడ్డ అలవాట్లు కూడా లేవన్నమాట అయితే వీళ్ళు స్నేహంగా ఉంటూ ఉంటే కొంతకాలానికి వాళ్ళతో స్నేహం చేయడానికి చూడండి ఇంకొక అబ్బాయి వస్తాడు ఆ అబ్బాయి చూసారా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది వీళ్ళతో స్నేహానికి వస్తే ఇతను ఏమంటాడంటే నాకు ఆ చెడ్డవాడితో స్నేహం వద్దు నేను తప్పుకుంటాను అని ఇతను అంటాడు ఆ విధంగా ఇతను తప్పుకుంటాడు అయితే మిగతా ముగ్గురు ఇతనితోటి కలిసే ఉంటారు ఇలా కొంతకాలం గడిచేటప్పటికి అప్పుడు ఏమన్నా చూడండి ఇతను చెడ్డ అలవాటు వాళ్ళు కూడా వచ్చేసి చూసారా చెడ్డ ఒక చెడ్డ అలవాటు అనే వ్యక్తితో స్నేహం చేయడం వల్ల ఆ మిగతా ముగ్గురికి కూడా వాళ్ళ చెడ్డ అలవాట్లు వచ్చినాయన్నమాట ఈ విధంగా కొంతకాలం గడుస్తుంది మళ్ళీ కొంతకాలం గడిచేటప్పటికి వీళ్ళతో స్నేహం చేయడానికి ఈసారి చూడండి ఇంకొక అబ్బాయి వస్తాడు అయితే అతనికి అలవాట్లు ఎన్నున్నాయి చెడ్డ అలవాట్లు ఒకటి కాదు రెండు కాదు 5 చెడ్డ అలవాట్లు ఉన్నాయి ఇతను వచ్చేటప్పటికి ఈ మొట్టమొదటి వచ్చిన అతను నేను స్నేహం చేయను నేను తప్పుకుంటానని చెప్పేసి ఇతను తప్పుకుంటాడు వీళ్ళ ముగ్గురు ఇతనితో స్నేహం కంటిన్యూ చేస్తారు కొంతకాలం గడుస్తుంది గడిచేటప్పటికి ఏమైంది చూడనప్పుడు ఇతను చెడ్డ అలవాట్లని చూసారా వాళ్ళకు కూడా వచ్చినాయన్నమాట అందుచేతే స్నేహం చేసేటప్పుడు కొంచెం మంచి వాళ్ళని చూసుకుని స్నేహం చేయాలి తప్ప చెడ్డ వాళ్ళతో మటుకు ఎట్టి పరిస్థితులను స్నేహానికి దూరంగా ఉండి తప్పించుకోవాలి చూడండి నా చేతిలో ఒక సిగరెట్ ఉంది అయితే సిగరెట్ మన ఆరోగ్యానికి మంచిది కాదు దాన్ని మనం ఏం చేయాలి వదిలించేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా నేను దీన్ని వదిలించేసుకున్నాను చూడండి ఇది మ్యాజిక్ స్టిక్ అయిపోయింది చూసారా థ్యాంక్ యూ మీరు చదువులు నేర్చుకోవాలి నేర్చుకోవడమే కాదు చదువురాని మీ పొరుగు వారికి కూడా కొన్ని అక్షరముఖలు మీరు నేర్పి వారిని కూడా చదువు వచ్చే విధంగా మీరు చేయాలన్నమాట ఆ విధంగా చేయడం వల్ల మీరు విద్యావంతులు అవుతారు మీ పక్కన ఉన్న వారు కూడా విద్యావంతులు అవుతారు అదే విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు చూడండి ఇక్కడ నా దగ్గర ఒక బుకే ఉంది ఇప్పుడు దీన్ని అంటే ఇది మీ దగ్గర ఉన్న చదువు అనమాట దీన్ని మీ పక్కన ఉన్న వారికి నేర్పుతారు నేర్పితే ఏమవుతుంది చూడండి ఇలా అనేప్పటికీ చూసారా ఇప్పుడు మీరు విద్యావంతులు అయ్యారు మీ పొరుగు వారు కూడా విద్యావంతులు అయ్యారు చూడండి పిల్లలు ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఒక గిన్నె ఉంది నా చేతిలో కాగితాలు ఉన్నాయి
ఇప్పుడు ఈ కాగితాలను ఇందులో మంట పెడతాను చూడండి ఈ కాలిగినలో కాగితాలు వెలిగితే మంట పెడుతున్నాను దీనిపైన మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి 1 2 3 అనేప్పటికి ఏమవుతుందో చూడండి ఇప్పుడు చూసారా మనకి ఇందులోంచి ఒక కుందేలు ప్రత్యక్షమైంది అన్నమాట చూడండి బాబు ఇక్కడ నా దగ్గర ఒక డబ్బా ఉంది ఇక్కడ ఒక గొట్టం ఉంది ఇప్పుడు నేను ఈ డబ్బాలో మంట పెడుతున్నాను చూసారు కదా ఈ మంట పెట్టి ఈ పైన గొట్టాన్ని పెడుతూ చూడనప్పుడే ఏమవుతుంది మంట ఆరిపోతుంది అయితే ఆరిపోవడం అనేది మ్యాజిక్ కాదు ఇప్పుడు జరగబోయే మ్యాజిక్ చూడండి ఇందులో చూసారా ఒక సిల్క్ క్లాత్ ఏ రంగు ఇది కాషాయ రంగు అలాగే ఇది తెలుపు రంగు ఆకుపచ్చ రంగు నీలం రంగు నాలుగు క్లాత్ వచ్చినాయి నాలుగు వేరే రంగు ఈ రంగులు దేనిలో చెప్పగలరా గుర్తు తెచ్చుకోండి మీరు చూస్తున్నవే రంగులు ఇది మన జాతీయ జెండాకు సంబంధించిన రంగులు మన జాతీయ జెండాలో నాలుగు రంగులు ఉంటాయన్న సంగతి మీకు తెలిసిందే ఇది కాషాయ రంగు తెలుపు రంగు ఆకుపచ్చ రంగు నీల రంగు అంటే తెలుపు రంగు మధ్యలో అశోకచక్రం ఉంటుంది అశోకచక్రంలో 24 రంగులు ఉంటాయి మన జాతీయ జెండాని అందరూ గౌరవించాలి అది పర్వదినాల్లో జెండాని ఎగరవేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చూడండి ఈ నాలుగు ఇలా రంగురంగులు విడిగా క్లాస్ అవునా తప్ప మనకి జెండా కూడా ఏమి లేదు ఇప్పుడు మ్యాజిక్ చేసి ఈ నాలుగు రంగుల క్లాస్ని కూడా ఒక జెండాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తాం చూడండి ఇక్కడ ఒక సంచి ఈ సంచిలో ఇది ఒక రంగు క్లాత్ వేశాను అలాగే ఇంకొకటి ఇప్పుడు మూడు అది మూడు రంగులు నాలుగు వేలేదో మూడే వేశాను మూడే వేస్తే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు చూడండి 1 2 3 అనేప్పటికీ ఏమైంది ఆ మూడు రంగులు కలిపి ఒకటే క్లాత్ కింద తయారైంది ఇప్పుడు ఈ మూడు రంగుల గుడ్డనే అలాగే ఈ నీల రంగు గుడ్డనే ఇందులో వేస్తున్నాను వేసి ఇప్పుడు చూడండి మళ్ళా మ్యాజిక్ చేస్తే 1 2 3 అనేప్పుడు ఏమవుతుంది చూడండి చూసారా ఇప్పుడు ఇది మన జాతీయ జెండాగా వచ్చిందన్నమాట